స్పేర్ న్యూస్ చూద్దాం. కొత్తగూడెం ఎమ్మెల్యే అఫిడవిట్ కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నికలు చెల్లదంటూ తీర్పునిచ్చింది. దీంతో రెండు స్థానంలో నిలిచిన జలగం వెంకటరావును కోర్టు ఎమ్మెల్యేగా ప్రకటించింది. గుంటూరు జిల్లా తెనాలిలో బార్ అసోసియేషన్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. మణిపూర్లో మహిళలపై జరిగిన సంఘటనను ఖండిస్తూ తెనాలి కోర్టు ప్రాంగణం ఎదుట నిరసన తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండల రామన్నగూడెం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి భూమి పూజ చేశారు. చేవెళ్ళ ఎమ్మెల్యే కాళీ యాదయ్య, ఎంపీపీ విజయలక్ష్మి తమ సొంత నిధులతో మూడు గ్రామాలకు ఫంక్షన్ హాల్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషమని మంత్రి తెలిపారు. నల్గొండ జిల్లా చిట్యాలలో సీఎం కేసీఆర్పై ఎంపీ కమిటీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్కి ఎన్నికలు వచ్చినప్పుడే దళిత బంధు, బీసీ బంధు పథకాలు గుర్తొస్తాయని ఆయన అన్నారు. ఈ పథకాల వల్ల బీఆర్ఎస్ కార్యకర్తలు తప్పు పేదలు లబ్ధి పొందడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ అక్రమాలపై విచారణ కోసం కోర్టును వెళ్లడానికి కూడా వెనకడుగు వేయమని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యే రక్షణనిధి మాకొద్దు అంటూ వెలిసిన కరపత్రాలు తీవ్ర చర్చకు దారితీశాయి. గత కొంతకాలంగా వైసీపీలో వర్గ విభేదాలు నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు మరోసారి వర్గ విభేదాలు కరపత్రాల రూపంలో బయటపడ్డాయి. వైసీపీ ఆఫీసు ముందు, షాపుల ముందు కరపత్రాలు కనిపించడంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఈ పని ఎవరు చేశారని ఆరా తీసే పనిలో పడ్డారు. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గణేష్ కుమార్కి వ్యతిరేకంగా రాజకీయ నిలకడ లేని నేత నమస్కారం అంటూ పోస్టర్లు వెలిశాయి. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తావు, ఏ పార్టీలోకి వెళ్తామంటూ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ, జనసేన గుర్తులతో ఎమ్మెల్యే చిత్రపటంతో గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు వేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో కొత్తగా సీఐ బాధ్యతలు చేపట్టిన హమీద్ ఖాన్ అసామయిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపారు. మట్కా ముఠాపై పంజాబ్ విసిరి 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితు వద్ద నుంచి సుమారు 20 లక్షల వరకు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన వెల్లడించారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కల్లవట్టు అటవీ ప్రాంతంలో ఓ చిరుతపులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. చిరుత మృతదేహాన్ని చూసిన పరిశోషక ఆమెల వెంటనే అటవీ అధికారులను సమాచారం అందించారు. చిరుత శరీరం దుర్వాసన రావడంతో వారం క్రితం మరణించినట్లు అధికారులు భావిస్తున్నారు. వేటగాళ్లు ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు తెగడంతోనే చిరుత మృతి చెందినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. నిర్మల్ జిల్లా తానూరు మండలం బొందల్ గ్రామంలో దొంగలు 2 గేదెల్ని దొంగిలించారు. తన షెడ్లో కొట్టేసిన 2 గేదెలను ఎవరు దొంగిలించుకుపోయారని సురేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. వాటి విలువ సుమారు 2,50,000 ఉంటాయని సురేష్ తెలిపాడు. చాలా చోట్ల వెతికినా లాభం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. చీడియల్ గ్రామంలో మెడికల్ షాప్ నడుస్తున్న ఆనంద్ అనే వ్యక్తి షాప్ బిల్డింగ్ యజమాని సురేష్ కూతురితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనలో 2A మరొద్ద ఫ్లైఓవర్ని నిర్మించాలని కాంగ్రెస్ నాయకులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ నిరసన తెలిపారు. చిన్నపాటి వర్షాలకు మోరి వద్ద వరద నీరు చేరి రాకపోలకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. ఎన్నిసార్లు ప్రజానిధులు విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకోలేదని వాహనదారులు అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్ హయత్ నగర్లో భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా కార్పొరేటర్ కల్లెం నవజీవన్ రెడ్డి తగు చర్యలు చేపడుతున్నారు. హిమాయత్ నగర్ డివిజన్లో పర్యటించిన కార్పొరేటర్ స్వయంగా మాన్సూన్ సిబ్బంది బీసీపీ సాయంతో రోడ్ల మీద నీరు నిలవకుండా వరద నీరు కాలువకు వెళ్లే విధంగా అడ్డుగా ఉన్న చెత్తని శుభ్రం చేయించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకమండలి మండలం పంగిడిపల్లి గ్రామంలో కురుస్తున్న వర్షానికి వరద నీరు ఇళ్లలోకి చేరుతుంది. ఆసిరెట్టిపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలోకి నీరు రావడంతో అక్కడ ఉన్న బియ్యం, పప్పు అన్నీ నీటి పాలయ్యాయి. అధిక వర్షానికి గణిపురం మండలంలో మోరంచవాగు ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాల్లోకు రాకపోకలు నిలిచిపోయాయి. వికారాబాద్ జిల్లా వేల్పూరు, ఆర్మూరు ప్రాంతాల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి లోతట్టు ప్రాంతాలను సందర్శించారు. కురుస్తున్న వర్షాలకు ఆయా ప్రాంతాల్లో చెరువులు పూర్తి స్థాయిలో నిండుకున్నాయి. దీంతో చెరువుల కట్టెలు తెగి రోడ్ల మీదకు నీరు రావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. త్వరగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మరో 2 రోజులకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పొలాలు నీటి మునిగి నష్టం వాటిల్లిందని, ఇంకా వర్షాలు కురిస్తే పూర్తి స్థాయిలో నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు.